గంగవరం మండలం కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు అనధికారికంగా 18,10,800 రూపాయలను తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు ఈరోజు 11 గంటల సమయంలో వెళ్తుండగా సరిహద్దు ప్రాంతం గండ్రాజుపల్లి చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ సుధాకర్ రెడ్డి సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో నగదుకు సరైన బిల్లులు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎస్ఐ సుధాకర్ రెడ్డి నగదును స్వాధీనపరుచుకుని తిరుపతి ఐటీ శాఖ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. రిపోర్టెడ్ బై శివరాజ్, ప్రెజెంటెడ్ బై స్వప్న, పీటీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా సిబ్బందితో కలిసి గండాజుపల్లి చెక్పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే అందులో ఒక కారులో ఇద్దరు వ్యక్తులు ఉండి వెహికల్ చెక్ చేస్తే అందులో 18,10,500 రూపాయలు ఉన్నది. దానికి సంబంధించి ఏవైనా బిల్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఎటువంటి బిల్స్ కానీ రసీదులు కానీ ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు బెంగళూరు నుంచి చిత్తూరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి దానికి సరైనటువంటి బిల్లులు ఎవరు ప్రొడ్యూస్ చేయనందువల్ల ఆ మొత్తాన్ని తీసుకుని ఐటీ వారికి తిరుపతి వారికి చేయడం జరిగింది. తదుపరి వారి ఉత్తర్వుల మేరకు దానిపైన నిర్ణయం తీసుకుంటాం.